మునుగోడు నియోజకవర్గంలో అహంకార పూరితమైన నాయకుడు ఒకరు, అవినీతి పరుడైన ప్రతినిధి ఒకరు పోటీ చేస్తున్నారని, వారిని ఓడించి ప్రజలకు సేవ చేసేందుకు తనను గెలిపించాలని బీజేపీ నేత చలమల కృష్ణారెడ్డి ప్రజలను కోరారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరి తిరిగి వచ్చిన సందర్భంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోళ్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు అందించిన రామ బాణాన్ని ఎక్కుపెట్టి విజయ సంకేతాన్ని ఇచ్చారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో క్రేన్తో గజమాలతో స్వాగతం పలికి వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దామెరలోని క్యాంప్ కార్యాలయం వరకు 1000 మోటార్ సైకిళ్లతో 200 కార్లతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. జెండా ఎగరవేస్తానని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక మునుగోడు ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నేను ఈ ప్రాంతంలో పుట్టే బిడ్డగా, ఒక రైతు కుటుంబంకి వచ్చిన బిడ్డగా, అదేవిధంగా నారాయణపురం మండలం మల్లారెడ్డి కూడా బిడ్డగా మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఎవడో పరాయి కాన్స్టిట్యూన్సీ వచ్చి ఇక్కడ పోటీ చేసినంత మాత్రం వానికి తిరిగి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒకరము అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఉంటే, ఇంకొకడు నీచకు నికృష్టం రాజకీయాలు చేస్తూ వాళ్ళ అవసరార్థాలకు పార్టీలను వాడుకుంటూ వాళ్ళ అవసరం తీరిన తర్వాత మళ్ళీ పక్కకు దోస్తూ ఇలా మళ్ళీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం కూడా చేసుకున్నటువంటి నాయకుడు మళ్ళీ మన ప్రజల ముందుకు వచ్చిండు, వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ కుటుంబమే మోసపూరితమైనటువంటి కుటుంబం. ఇప్పటివరకు కూడా నేను చూస్తున్నా 20 ఏళ్ల కెళ్ళి మేము సీనియారిటీ అని చెప్పుకున్నటువంటి గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది లీడర్లు తయారు చేశారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్తున్నా. ఇవాళ బీజేపీలో ఇవాళ ఇంతమంది కార్మికులు, ఇంతమంది కార్యకర్తలు తయారు చేసి వాళ్ళలో ఉన్నటువంటి కసికి నా కసి తోడు చేసి ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా అన్నల సహకారంతో ఎగరవేస్తానని చెప్పి అందరికి మనవి చేస్తున్నాను. మళ్ళీ అమ్మ అక్కలకు చెల్లెళ్లకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డను ఎంతో మంది మోసం చేయాలని చెప్పి ఈ బిడ్డ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేసి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా నాకు సహకరించండి. ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.